దాహం వేసినప్పుడల్లా ఎప్పటికప్పుడు లెమన్ జ్యూస్ చేసుకుంటూ ఉంటాము. చాలా కష్టంగా ఉంటుంది. సో అప్పటికప్పుడు ఎన్నిసార్లు నీరసంగా ఉన్నప్పుడు చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం లెమన్ స్క్వాష్, లెమన్ సిరప్ కనుక మనం చేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఎండాకాలం అంతా వచ్చేస్తుందండి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చేసిన లెమన్ స్క్వాష్ అనేది లెమన్ సిరప్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దాం పదండి. సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ సిరప్. సో ఇది ఇది ఉంటే చాలు మనకి చక్కగా హాయిగా చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు డ్రింక్స్. సో నేనైతే 3 కప్స్తో చేసుకుంటున్నానండి. 3 కప్స్ షుగర్, మీరు ఏది మెజర్ చేసుకుంటున్నారో దాంతో 3 కప్స్. గ్లాస్ అయితే గ్లాసు, లేదా కప్ అయితే ఎలాంటి కప్ తీసుకుంటున్నారో అది మీ ఇష్టము. సో నేను ఈ కప్తో 3 కప్స్ తీసుకున్నాను. దీనికి సరిపడా 1½ కప్ వాటర్ వేసానండి, అంతే. ఇది కరెక్ట్ కొలత అండి. సో ఈ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల జ్యూస్ చేసుకోవచ్చు అనండి, ఇది కనుక మనం మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్నో రకాల డ్రింక్స్ చేసుకోవచ్చు. సో ఇది నేను కొంచెము సేపు కలిపితే కొంచెము థిక్ అవుతుందండి. ఇది తీగ పాకంలా కాకుండా అంతవరకు ఎక్కువ వెళ్ళక్కర్లేదండి. కొంచెం గమ్మిగా స్టిక్కీగా ఉంటే చాలు, కొంచెం అంతే. కొంచెం పాకం వచ్చే ఆ టైంకి మనము దించేయాలండి. సో మరీ తీగ పాకం వచ్చేలా అంతవరకు ఆగకూడదు. సో చూసారు కదా, జస్ట్ అలా స్టిక్కీగా ఉంటే చాలు, అది పాక కింద ఇంకా అవుతుంది అన్న టైంలో మనం ముందే కొంచెము దించేయచ్చండి. సో ఈ విధంగా రాగానే మనము, అదిగో చూసారు కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. సో మనము ఇంకా స్టవ్ ఆర్పేయచ్చండి. సో అది దీనికి మెయిన్ ఏంటంటే చల్లారాలండి బాగా ఇది. సో ఈ విధంగా రాగానే నేను స్టవ్ ఆర్పేసానండి. స్టవ్ ఆర్పేసేసి ఇంకా చల్లారాలండి. సో స్టవ్ ఆర్పేసాక ఇలా అయిందండి, కొంచెం ఆ వేడేదంతా ఉంది కదా. సో ఇది చల్లారడానికి ఒక 2 అవర్స్ పడుతుందండి. సో నేను టేబుల్ మీద పెట్టుకుని అది చల్లారేంతరకు అలా వదిలేసాను ఒక 2 అవర్స్ పాటు. సో ఒక 2 అవర్స్ పాటు ఆ చల్లారితే కానీ, లేకపోతే మనము కలిపితే వేరే టేస్ట్లు వచ్చేస్తాయి. అందువల్ల సో పూర్తిగా చల్లబడాలి, రూమ్ టెంపరేచర్ వచ్చేయాలి. సో అక్కడ ఉంచేసానండి అలా వేసి, అదిగో 3 కప్స్ది అలా వచ్చింది. సో నీ లోపల అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఏం కావాలో. సో ఇది మనకు తెలుసు కదండి, ఇది బ్లాక్ సాల్ట్. సో నేను తెచ్చి పెట్టుకున్నాను. సో దీనికి ఏం చేయాలంటే చల్లారిపోయిందండి. చల్లారిపోయాక నేను కొంచెం దీనికి సరిపడ బ్లాక్ సాల్ట్, తర్వాత ఏమో మామూలు సాల్ట్ ఇది వేస్తే మనకు కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. ఊరికే తీపి టూ మచ్ తాగలేం కదా, ఇవన్నీ వేస్తే ఇది బ్యాలెన్స్ చేస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది మనం చల్లారేసాక ఇవన్నీ బాగా కలపాలండి. కలిపితే బాగా కలిసిపోవాలి. కలిసిపోయాక నేను పెట్టుకున్నాను చూసారు కదా, అక్కడ నిమ్మరసం ఒకటి పెట్టుకున్నాను. ఇది బాగా కలిసిపోయాక ఒక ఆ సైజు నిమ్మకాయలు, 3 నిమ్మకాయలు వచ్చాయండి. అదే కప్పు నేను ఏ కప్పు అయితే తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో, 3 నిమ్మకాయలతోటి అదే కప్పుతో వచ్చిందండి రసం జ్యూసు. సో నేను అందులో వేసాను, చల్లారిపోయింది కదా. సో బాగా చల్లారిపోయాక వేయాలి. సో ఈ విధంగా బాగా కలపాలండి. సింపుల్గా మనము చేసేసుకోవచ్చు. ఇది బాగా కలిపి మనం ఏ బాటిల్లో మన ఇంట్లో అవైలబిలిటీ ఏది ఉంటే ఆ బాటిల్లో మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, అంతేనండి. అస్సలు వేడి లేదు. సో నేను ఇలాగా బాటిల్లో వేసేసి పెట్టుకున్నానండి. ఎన్నో రకాల డ్రింక్స్ చేసుకోవచ్చు ఇది కనుక రెడీగా మన ఇంట్లో ఉంటే. ఈ సమ్మర్ అంతా హాయిగా గడపచ్చండి, ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కష్టం కదా. సో ఈ విధంగా నేను పెట్టుకున్నానండి జ్యూసు. సో ఇప్పుడు మనం ఇంట్లో రెడీగా ఉండే ఏమేమి చేసుకోవచ్చో చూద్దామండి, ఇన్స్టెంట్గా కరెక్ట్గా అప్పటికప్పుడు. సో ఈ సిరప్ తోటి, సో ఫస్ట్ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కొంచెము సిరప్, ఇంకా వాటర్ అండి, రెగ్యులర్ వాటర్, మినరల్ వాటర్ మన ఇంట్లో ఉండేవి. సో అది వేసి ఐస్ క్యూబ్స్ వేస్తే సూపర్ టేస్ట్ అండి బాబు. ఎండలోంచి వచ్చి ఒక్క గ్లాస్ తాగే ఉంటే చాలా అమ్మయ్య, ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది, అంత బాగుంటుంది.
అంత టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనకి ఎండల నుంచి వచ్చాక ఉపశమనం కలుగుతుంది. చక్కగా ఇది వేసుకుని హాయిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే చల్లగా గొంతు చక్కగా చల్లబడుతుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఎండలు ఎంత ఎండలుగా ఉన్నాయండి బాబు. సో ఈ విధంగా ఈ జ్యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటండి. ఇది మామూలు రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకో. మన ఇంట్లో సోడా ఉందనుకోండి, సో మన ఇంట్లో సోడా కనుక్కున్నట్టయితే సోడాతో కూడా చేసుకోవచ్చు. సోడా వేసుకుని మనం కలుపుకుని తాగడమేనండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో అన్నది కూడా నాకు తప్పకుండా తెలియజేయండి. మర్చిపోకుండా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇది చాలా అవసరం. ఇది కష్టపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా చక్కగా ఇలా తాగచ్చండి. సో మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఈ విధంగా చేసుకుని తాగచ్చు. హాయిగా ఉంటుంది. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే వారం కొత్త టాపిక్తో వస్తాను. అంతవరకు బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.